ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఓ మూడంతస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం నలుగురు చిన్నారులను పట్టుబెట్టుకుంది. భవనంలో ఎక్కువ భాగం చెక్కతో చేసి ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. వంట గ్యాస్ లీక్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ భవనంలో రెండు కుటుంబాలుంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇళ్లలోని నలుగురు తప్పించుకున్నారు. మరో నలుగురు చిన్నారులు అధిరా, వికేష్, త్రిలోక్, జైలాల్ భవనం లోపలే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు యత్నించిన ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పివేశాయి. కానీ అప్పటికే భవనంలోని నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.